రాస్తే జాబ్ చేయాలో తెలియక అయోమయంలో ఉన్నాను. అయోమయంలో అంటే అప్పుడు సారు వచ్చారు, సార్ దగ్గరికి వెళ్ళి కలిశాను. కలిస్తే ఇలా చేయమని మంత్రాలు అని చెప్పారు. ఆ మంత్రాలు డైలీ చదువుకునేవాడిని, చదువుకుని అలా టైం చెప్పినట్టుగా నాకు బిజినెస్ సెట్ అయింది. అంటే పలాంటి రోజు పలానా పెడతామని చెప్పారు. అలాగే సారే పేరు చెప్పారు, ఇలా శ్రీజ మ్యాచింగ్ సెంటర్ పెట్టమన్నారు. పలా డేట్లో నీకు సెట్ అవుతున్నారు. అలా ఆ డేట్నే ఓపెన్ చేసాను షాప్ కూడా మచిలీపట్నంలోనే. బిజినెస్ ఒక 10 డేస్ ఒక 1 వీక్ అట్లా లేదు, లేకపోతే సారు ఇట్లా రుద్రాక్షలు అవి చెప్పారు. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు బాగుంటుంది బిజినెస్ అని చెప్పారు. చెప్తే ఆ డేట్ నుంచి కూడా బిజినెస్ చాలా బాగుంది, ఆయన చెప్పిన చెప్పినట్టు జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మ్యారేజ్ కూడా ఈ డేట్లో అవుతుందని చెప్పారు, ఆ డేట్లో అవుతుందని చెప్పారు. అలా డేట్ అయింది, పలానా వాళ్ళు వస్తారు, పలానా బాగుంటుంది, పలానా జరుగుతుందని చెప్పారు. చెప్పినట్టు జరిగిందండి, అసలు తోచా తప్పకుండా జరిగింది. ఆయన నాకు ఏదైతే చెప్పారో అది కంపల్సరీ జరిగినాయండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీ వచ్చి జేకర్ గారిని కలవండి, ప్రాబ్లం కంపల్సరీ సాల్వ్ అవుతాయి. ఓం నమ శివాయ్, శ్రీమాత్రే నమః. లక్ష్మీ గవ్వలతో గనక మీరు ఇలా చేశారు అంటే లక్ష్మీదేవి ఆకర్షితురాలై మీ ఇంట సిరుల వర్షం కురిపిస్తుంది అని చెప్తున్నారు మన పెద్దలు. ఎందుకనంటే లక్ష్మీ గొవ్వలు అనే విషయం అందరికీ తెలుసు. గొవ్వలు అంటే అందరికీ తెలుసు, కానీ వాటిని లక్ష్మీ గొవ్వలు అంటారు. ఎందుకంటారు అంటే లక్ష్మీదేవికి చెల్లెలుగా కూడా భావిస్తూ ఉంటారు. ఎందుకు చెల్లెలయ్యింది అంటే సముద్ర సంపదలలో గొవ్వలు కూడా సముద్రంలోంచి పుట్టినవే కాబట్టి, లక్ష్మీదేవి కూడా పాలసముద్రంలోంచి పుట్టినది కాబట్టి, అంటే లక్ష్మీదేవికి సహోదరురాలు ఈ లక్ష్మీ గొవ్వలు అని చెప్తుంటారు. అలాగే ఈ లక్ష్మీ గొవ్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది అని చెప్తున్నారు. అయితే మీరేం చేయాలి అంటే, మనకి ఆర్థికంగా బలపడాలన్నా, మన వ్యాపారాభివృద్ధి కలగాలన్నా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి అంటే లక్ష్మీ గొవ్వలను తీసుకుని యెల్లో కలర్ క్లాత్లో కానీ అలాగే రెడ్ కలర్ క్లాత్లో కానీ మీరు కుంకుమ పువ్వు వేసి మూటగట్టి మీ క్యాష్ బాక్స్లో కానీ, అలాగే వ్యాపారస్తులు అయితే వారి గళ్ళా పెట్టులో కానీ, బీరువాలో కానీ, అలాగే పర్సుల్లో కానీ, లాకర్లలో కానీ మీరు గనక ఈ లక్ష్మీ గవ్వల్ని కుంకుమ పువ్వుని మూటగట్టి పెట్టినట్లయితే లక్ష్మీదేవి ఆకర్షితురాలై స్థిర నివాసి అయి ఉండి తీరుతుంది. మా దగ్గర ఎప్పుడూ డబ్బులు నిలవట్లేదండి, ఎంత వచ్చినప్పటికీ కూడా ఖర్చు అయిపోతుంది, నెలాఖరు దడాఖరులాగా జీవితం మారిపోతుంది అనే వారికి ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కష్టపడుతున్నాం కానీ ఫలితం లేదు అనుకునే వారికి కూడా ఈ చిన్న రెమెడీ చేయడం వల్ల మనకి అద్భుత ఫలితాలు వస్తాయి. అందుకని గొవ్వలు ఉన్న చోట లక్ష్మీదేవి ఆకర్షితురాలై ఆ తల్లి అనుగ్రహం మన పైన ఉంటుంది అని మన పెద్దలు చెప్తున్నారు. మరి ఈ చిన్న తంత్రక్రియని ఎవరైతే నమ్మకంతో ఆచరించి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో మీ మీ ప్రయత్నాలు చేయండి, మరి లక్ష్మీదేవి అనుగ్రహం ఎందుకు కలగదో చూద్దాం. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్.